మిత్రులారా, వేణు పిరమిడ్ మాస్టర్ అన్న ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎంతో జ్ఞానాన్ని అందుకుంటున్న మిత్రులకు, ధ్యాన అభిలాషులకు, ఆత్మజ్ఞాన అభిలాషులకు నా యొక్క వేల వేల వందనాలు. మరి ఈ ఛానల్లో ప్రసారమయ్యేటువంటి అన్ని వీడియోలని మీరు వీక్షించాలన్నదే నా యొక్క సత్సంకల్పం. అందుకు మీరు చేయవలసిందల్లా, మీరు వేణు పిరమిడ్ మాస్టర్ అని యూట్యూబ్లో సెర్చ్ చేసి అక్కడున్నటువంటి సబ్స్క్రైబ్ అన్న బటన్ని ప్రెస్ చేసినట్లయితే, మరి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా మీరు ప్రెస్ చేసినట్లయితే నేను పెట్టేటువంటి ప్రతి వీడియో మీకు వెంటనే చేరుతుంది. ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని నా ద్వారా అందిస్తున్నటువంటి మాస్టర్స్ అందరికీ ధన్యవాదాలు. మరి ఈ వీడియోలో మనం ఒక అద్భుతమైనటువంటి విశేషమైన అంశాన్ని మనం చర్చించుకుందాం మిత్రులారా. ఇది ప్రతి ఒక్కరికి, అంటే విద్యార్థులకి, ముఖ్యంగా ఎవరైతే ఉన్నతమైన జీవితాన్ని కోరుకుంటున్నారో, ఉన్నత స్థితికి ఎదగాలని ఆశిస్తున్నారో, వారందరికీ ఇది చక్కగా ఉపయోగపడుతుంది మిత్రులారా. మరి వీరు ఆధ్యాత్మిక ప్రయాణంలో ఉన్న, ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న, లేకున్నా సరే అందరికీ ఇది చక్కగా చేరవేయండి, వారిని ఆధ్యాత్మికత వైపు మరల్చండి మిత్రులారా. ద లాస్ ఆఫ్ సక్సెస్. మీ బంగారు భవిష్యత్తును సృష్టించుకోండి. మీరు ఉద్యోగి అయినా, నిరుద్యోగి అయినా, విద్యార్థి అయినా, గృహిణి అయినా, గృహస్థుడైనా, వ్యాపారవేత్త అయినా, మీరు ఎవరైనా కావచ్చు, వీటన్నిటికంటే ముందు మీరు మానవుడు, ఓ మనిషి. ప్రతి మనిషికి వారి భవిష్యత్తును తీర్చిదిద్దుకునే శక్తి ఉంది. ఎవరి భవిష్యత్తు వారిది. మరి మీ భవిష్యత్తును బంగారు భవిష్యత్తుగా ఎలా మార్చుకోవాలో చూద్దాం. ఫ్రెండ్స్, మనందరికీ రోజుకు 24 గంటలే. ఆ భగవంతుడు మనకిచ్చినటువంటి సమయం. మనం ఎవరైనా సరే దీనిని మార్చలేము. మనం మన జీవితంలో సఫలత అయినా కాకపోయినా మనకు ఉన్నటువంటి సమయం ఇదే మిత్రులారా. మరి ఈ సమయాన్ని మనం మన జీవితంలో సఫలతను సాధించేందుకైనా, లేదంటే విఫలం చెందేందుకైనా స్వేచ్ఛగా వాడుకోవచ్చు. ఆ అద్భుతమైన స్వేచ్ఛ మనకు ఈ భూమి మీద ఉంది. ఎవరు ఈ సమయాన్ని దేనికి వాడుకుంటే అది వారికి అలా ఉపయోగపడుతుంది. మరి జీవితకాలంలో మనం సాధించేది, జీవితాంతము ప్రతిరోజు మనకు కేటాయించబడిన సమయాన్ని ఎలా ఉపయోగించుకుంటాము అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. మరి ఆ సమయాన్ని మనం ఎలా ఉపయోగించుకుంటే మన జీవితం అంత అద్భుతంగా ఉంటుంది, లేదా అంత నిరుపయోగంగా ఉంటుంది. మరి మన సమయం ఎలా ఉపయోగించుకోవాలి అనే కిటుకు మనకు తెలుసుకుంటే మన జీవితాన్ని చక్కగా జీవించినట్లే లెక్క. మరి ఇప్పుడు మీకు మీ జీవితంలో సక్సెస్ రావాలి అని అంటే, మీ జీవితం బంగారు మయం కావాలి అని అంటే, మీ భవిష్యత్తు అద్భుతంగా రూపుదిద్దాలి అని అంటే, మనం కొన్ని చిట్కాలను తెలుసుకుందాం, వాటిని జీవితంలో పాటిద్దాం మిత్రులారా. అందులో మొదటిది, ముందుగా మీకు జీవితంలో పట్టుదల అవసరం.
తప్పనిసరిగా ఇది ఉండాలి. ఏదన్నా సాధించాలనేటువంటి ఆ పట్టుదల. యోగి వేమన ఒక అద్భుతమైన మాట చెప్పాడు, పట్టు పట్టగరాదు, పట్టి విడువగరాదు, పట్టు పట్టనేని బిగియ పట్టవలయు, పట్టి విడుచుట కంటెన్ పడిచచ్చుట మేలయా విశ్వదాభిరామ వినురమేమా అని అన్నాడు. అంటే పట్టు పట్టితే ఉడుం పట్టు పట్టాలి. అంటే ఏదైనా ఒకటి సాధించాలి అని అంటే అది సాధించేంత వరకు మనము సైడ్ అయిపోకూడదు. మన దృష్టి మొత్తం మన లక్ష్యం మీదే ఉండాలి. సో ఈ పట్టుదల అనేది ద ఫస్ట్ అండ్ ప్రైమ్ మోస్ట్ క్వాలిటీ ఆఫ్ ద సక్సెస్. ప్లీజ్ రిమెంబర్ మై డియర్ ఫ్రెండ్స్, గుర్తుంచుకోండి. ఇకపోతే రెండవది, రోజులో మనకున్నటువంటి ఈ 24 గంటల్ని మనం ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోవాలి. సో ఇది సక్సెస్కి ఒక అద్భుతమైన ఫార్ములా. అంటే అందరికీ ఉండేది 24 గంటలే. అంటే బిల్ గేట్స్ లాంటి మహా ఉన్నతమైనటువంటి విజయాలు సాధించిన వారికైనా, లేదా ఒక రిక్షావాలాకైనా, ఒక కూలీకైనా, ఒక విద్యార్థికైనా, ఒక ఉద్యోగికైనా, ఎవరికైనా సరే మనకున్నది 24 గంటలే. మరి ఈ విజయ సోపానాలు అందుకుంటున్నటువంటి వాళ్ళు ఆ 24 గంటల్ని చక్కగా ప్లాన్ చేసుకుంటారు. ఏ క్షణాన్ని వృధా చేయకుండా చక్కగా వాటిని వాడుకుంటారు మిత్రులారు. అలాగే మీరు కూడా ఆ ఉన్న 24 గంటల సమయాన్ని చక్కగా మీరు క్లాసిఫై చేసుకోవాలి. ఇంకో ఈ టైం నుంచి ఈ టైం వరకు నిద్రపోవడం, ఈ టైం నుంచి ఈ టైం వరకు బుక్స్ చదవడం, ఈ టైం నుంచి ఈ టైం వరకు ధ్యానం చేసుకోవడం, ఈ టైం నుంచి ఈ టైం వరకు చక్కగా కుటుంబ సభ్యులతో గడపడం, ఈ టైం నుంచి ఈ టైం వరకు అలా ఇలా మీకు ఏ లక్ష్యమైతే మీరు పెట్టుకున్నారో ఆ లక్ష్యానికి సంబంధించినటువంటి నాలెడ్జ్ని మీరు తీసుకునేందుకు, అలాగే మీ యొక్క మనసుకి ఆహ్లాదాన్ని కలిగించేందుకు, సో అన్నింటికీ మీరు సమయాన్ని చక్కగా కేటాయించుకున్నట్లయితే ఆ 24 గంటలు మీకు అద్భుతంగా ఉపయోగపడుతుంది. మరి మీ ముందు ఒక అద్భుతమైన భవిష్యత్తు ఉంటుంది అని పూర్తి విశ్వాసంతో ఉండండి మిత్రులారు. తర్వాత మూడవ టెక్నిక్ ఏంటంటే, అన్ని వేళలా మీరు సృజనాత్మకతతో జీవించాలి. అంటే మీ జీవితంలో మీరు ప్రతి క్షణము మీకు ఏం కావాలో దాన్ని సృష్టించుకుంటూ ఉండాలి. యు ఆర్ ద క్రియేటర్స్ ఆఫ్ యువర్ ఓన్ లైఫ్. ఆ సృజనాత్మకత అనేది భగవంతుడు మనిషికి ఇచ్చినటువంటి ఒక అద్భుతమైన వరం. అంటే దీన్ని ఎవరైతే చక్కగా వాడుకుంటారో వాళ్ళ జీవితం అద్భుతంగా ఎలివేట్ అవుతుంది. అంటే సృజనాత్మకమైనటువంటి ఆలోచనలు మీ నుంచి వస్తున్నాయి అని అంటే వాటిని ఆచరించినప్పుడు మీరు అద్భుతంగా అందరికీ తెలియజేయబడతారు. యు కెన్ విన్ అనేటువంటి పుస్తకంలో శివకేరా గారు ఒక అద్భుతమైన మాట చెప్తాడు, విన్నర్స్ డోంట్ డూ డిఫరెంట్ థింగ్స్, దే డూ థింగ్స్ డిఫరెంట్లీ అని అంటాడు ఆయన. అంటే విజయాన్ని ఎవరైతే పొందుతారో వాళ్ళు ఎప్పుడూ వారి పనుల్ని ప్రత్యేకంగా చేయక్కర్లేదు, వాళ్ళు చేసే పని ప్రత్యేకంగా ఉంటుంది. అంటే వాళ్ళ యొక్క సృజనాత్మక మనస్సుని వాళ్ళు వాడుకుంటారు. సో మనం ఎప్పుడు కూడా ఆ సృజనాత్మకమైనటువంటి జీవితాన్ని మనం గడపాలి. అలాంటి జీవితం మనకు చాలా హ్యాపీగా ఉంటుంది. అంటే ఎప్పుడూ చేసేదే చేస్తూ, ఎప్పుడు ఒకే రకమైన జీవితాన్ని గడుపుతూ ఉన్నప్పుడు ఒక బోర్ ఫీలింగ్ అనేది మనకు కలుగుతుంది. అలా కాకుండా మనం ఎప్పుడైతే ఒక డిఫరెంట్గా థింక్ చేస్తూ,
అనుక్షణం మనము మన జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటామో అప్పుడు మన జీవితంలో సక్సెస్ అనేది మనం పొందుతాం మిత్రులారా. తర్వాతది అతి ముఖ్యమైనది, పాజిటివ్గా ఆలోచించడం నేర్చుకోవాలి. అంటే దీన్ని నేను పిఎంఏ అంటాను, అంటే పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్. ఇది చాలా అవసరం. అంటే మీరు మీ మనస్సులో ఎంత పాజిటివ్గా ఆలోచిస్తారో మీ భౌతిక జీవితంలో అంత పాజిటివ్ అనుభవాలు మీరు పొందుతుంటారు. మీ మనస్సులో ఎప్పుడు నెగటివ్ ఆలోచనలు వస్తుంటే మీ జీవితంలో కూడా నెగటివ్ అనుభవాలే పొందుతూ ఉంటారు. సో ఈ పాజిటివ్ ఆలోచనలు మనలో రావాలి అని అంటే ఇక్కడ మనకు ఈ ధ్యానం మనకు నిరంతరం అవసరం. మనలో ఉన్నటువంటి ఈ సమాజం చేత సృష్టించబడినటువంటి ఈ నెగటివ్ ఫోర్సెస్ అన్నీ కూడా మన లోపల మనం పెట్టుకొని ఉన్నాం. వాటిని బయటకు పంపాలి. ఇందుకు సరియైనటువంటి సాధన ధ్యాన సాధన. ప్రతిరోజు ఎవరి వయసు ఎంతో అన్ని నిమిషాలు చక్కగా హాయిగా కూర్చొని కళ్ళు మూసుకొని మనలో జరిగేటువంటి ఆ శ్వాసని మనం గమనిస్తూ ఆ అరగంటో ముక్కాలు గంటో ఒక గంటో 10 నిమిషాలు మీ ఇష్టం ప్రశాంతంగా అలా కూర్చొని, అలాగే సాయంత్రం మరొకసారి కూర్చొని ఇలా సాధన చేస్తూ ఉన్నట్లయితే మన లోపల పాజిటివ్ మైండ్ సెట్ అనేది అద్భుతంగా ఏర్పడుతుంది. ఇంకా అప్పుడు మన జీవితంలో అన్నీ కూడా మనం అనుకున్నట్లే జరుగుతూ ఉంటాయి. పాజిటివ్ ఆలోచనలు పాజిటివ్ జీవితం, నెగటివ్ ఆలోచనలు నెగటివ్ జీవితం. మిరాకులస్ థాట్స్ మిరాకులస్ లైఫ్. మీ ఇష్టం, మీ జీవితం మీ చేతుల్లో, మీ జీవితం మీ ఆలోచనల్లో. సో కాబట్టి చక్కటి పాజిటివ్ మైండ్ సెట్ మనం ఏర్పరచుకున్నట్లయితే మనం విజయానికి అద్భుతమైనటువంటి స్థితికి మనం చేరుకుంటాం మిత్రులారా. తర్వాత 5వది, మీ యొక్క సమస్యల్ని అలాగే విమర్శలను ధైర్యంగా ఎదుర్కొని వాటిని మీ ఎదుగుదలకు మీరు ఉపయోగించుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్. అంటే చాలామంది ఏం చేస్తుంటారు అంటే వాళ్ళు చక్కగా ఒక విజయం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎవరన్నా ఒకరు వచ్చి ఒక చిన్న మాట అంటారు, ఏ బాబు ఇది నీకు సాధ్యమా, నువ్వు ఎందుకు దీన్ని ఐఐటి అంటున్నావు, నీకు ఐఐటి కొట్టే శక్తి నీకు ఏడుంది అని అంటారు. అన్నప్పుడు ఏమవుతుంది, మీరు అప్పటి వరకు మీరు చేస్తున్నటువంటి ఆ ప్రయత్నాన్ని అన్నీ పక్కన పెట్టేసి మీరు ఆ నెగటివ్గా థింక్ చేయడం మొదలు పెడతారు. అంటే వాళ్ళు చెప్పినటువంటి ఆ మాటని మీరు ఎప్పుడైతే తీసుకున్నారో మీ లోపలికి, మీ ప్రయత్నము సడలిపోతుంది మిత్రులారా. సో ఎప్పుడు కూడా సరే ఒక విజయ లక్ష్యం కోసం మనం పనిచేసేటప్పుడు ఎన్నో విమర్శలు మనకు వస్తూ ఉంటాయి, ఎన్నో అడ్డంకులు వస్తుంటాయి. వాటన్నింటినీ మన విజయానికి మెట్లుగా మనం మలుచుకోవాలి. అదేదో సినిమాలో ఒక అద్భుతమైన డైలాగ్ ఉంది, నీవు నా మీద విసిరేటువంటి ప్రతి ఇటుకని నేను నా జీవితంలో ఎదిగేందుకు మెట్లుగా నేను కట్టుకుంటాను అని. అంటే ప్రస్తుతం మనం నడుస్తున్నటువంటి సమాజంలో రకరకాల వ్యక్తులు మనల్ని వెనక్కి లాగేందుకు రకరకాల శక్తులుగా పనిచేస్తూ ఉంటాయి. సో వాటన్నిటికీ మనం బెండ్ కాకూడదు. అంటే మన సంకల్ప శక్తిని మనం దిగదార్చకూడదు. కాబట్టి ప్రతి విమర్శని, ప్రతి సమస్యని మీ విజయానికి ఉపయోగపడేటట్టు
ఒక వ్యక్తి ఒక మాట అన్నాడు అని అంటే ఎస్, వాళ్ళకి నేను దాన్ని నిరూపించి చూపిస్తాను. ఎలాగైనా సరే నేను ఆ లక్ష్యాన్ని చేరుకుంటాను అన్నటువంటి తపన మీలో స్టార్ట్ అవ్వాలి. అప్పుడు ఎవరు ఏమన్నా సరే దాన్ని మీరు పాజిటివ్గా తీసుకొని మీ లక్ష్యం వైపు మీరు చక్కగా ప్రయాణాన్ని కొనసాగిస్తారు మిత్రులారా. తర్వాత అద్భుతమైనటువంటి టెక్నిక్ ఏంటంటే, మీకు ఏ పని అప్పచెప్పినా సరే దానిని ఎంతో ఆత్మవిశ్వాసంతో మీరు పూర్తి చేయాలి. అంటే మీ ముందు ఏ లక్ష్యం ఉన్నా సరే, లేదా ఇతరులు మీకు అప్పచెప్పినటువంటి పని ఏదైనా సరే, సపోజ్ మీరు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనుకోండి, మీ బాస్ మీకు ఒక టార్గెట్ ఇచ్చాడు, ఆ టార్గెట్ మీకు ఇచ్చినప్పుడు అరే ఇది నేను చేయలేనేమోనే, ఇది నా వల్ల కాదేమోనే అనేటువంటి భావన మీ లోపల రాకూడదు. ఒక అద్భుతమైన సత్యాన్ని మీకు తెలియజేస్తాను మిత్రులారు, మన జీవితంలో ఏ లక్ష్యమైనా సరే, మన ముందు వచ్చి ఉంది అనంటే, ఏ టాస్క్ అయినా సరే మన ముందు వచ్చి నిలబడింది అనంటే, ఆ సమర్థత ఆ శక్తి మనలో ఉన్నప్పుడే అది మన ముందుకు వస్తుంది మిత్రులారు. ఆ సమర్థత నీలో ఉంది కాబట్టి బాస్ నిన్ను పిలిచి నీకు ఆ కార్యం అప్పచెప్పాడు, ఆ టార్గెట్ అప్పచెప్పాడు. మరి మీరేం చేయాలి? ఎంతో ఆత్మవిశ్వాసంతో దీన్ని నేను అద్భుతంగా పనిచేయగలను అనని ఆ పనిని మీరు తీసుకొని ఆత్మవిశ్వాసంతో ఆ పనిని కొనసాగించాలి. అంటే ఆత్మవిశ్వాసం అనే మాట ఇక్కడ ఎందుకంటే, చక్కగా మీరు ధ్యానం చేస్తే దీని వెనుకున్నటువంటి రహస్యం మీకు తెలుస్తుంది. ధ్యానం చేయని వారికి ఆత్మవిశ్వాసము అనంటే, మనం ఈ శరీరం అన్న భావనలో మనం ఉన్నాం, అందుకని మనకు పరిధులు పరిమితులు ఇవన్నీ ఉన్నాయి. అలా కాకుండా మన లోపల ఒక ఆత్మ ఉంది, దానికి అనంతమైన శక్తి ఉంది, దానికి అన్నీ సాధ్యమే అన్నటువంటి మన ఆలోచన మనకు ఉన్నట్లయితే అదే ఆత్మవిశ్వాసం. అంటే నీ లోపల ఉన్నటువంటి నీ ఆత్మ మీద నీకున్నటువంటి విశ్వాసం. సో ఈ యొక్క ఆత్మవిశ్వాసంతో మనం పనిచేసినట్లయితే మన ఆత్మ నుంచి మనకు అన్ని వేళల సరైనటువంటి గైడెన్స్ లభించి ఆ పనిని మనం సక్సెస్ఫుల్గా రన్ చేస్తాం. మరి మీ ఆత్మశక్తిని మీరు పెంచుకోవాలి అనంటే చక్కగా ప్రతిరోజు ధ్యానం చేయాలి. అంటే ధ్యానం అనేది మనకు మన జీవితంలో అన్ని స్థాయిల్లో అన్ని సమయాల్లో అన్ని పరిస్థితుల్లో ఇది ఉపయోగపడుతూనే ఉంటుంది, ధ్యాన శక్తి అనేది. ఇది గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే, విలువైన వాటి కోసం ఎప్పుడు కూడా అల్పమైన విషయాలను సులభంగా వదిలేయాలి. అంటే మనం జీవితంలో సక్సెస్ సాధించాలి అని అంటే చిన్న చిన్న వాటిని మనం వదిలేయాలి, తప్పదు. బికాజ్ మన టార్గెట్ పెద్దది, అది ఎంతో విలువైనది, అద్భుతమైనది. వాటి కోసం మనము దానికోసం మనము ఈ చిన్న చిన్న వాటిని మనం వదిలేసుకుంటూ వెళ్ళాలి, తప్పదు. ఎప్పుడు కూడా సరే అత్యున్నతమైన దానికోసం అత్యల్పమైన వాటిని మనం వదిలేయాలి. కానీ మనం ఏం చేస్తుంటామంటే అతి చిన్న చిన్న విషయాల కోసం పెద్ద పెద్ద వాటిని వదిలేస్తూ ఉంటాం. ఇది రాంగ్, మనందరం గుర్తుంచుకోవాలి. జీవితంలో మనం అత్యున్నత స్థితికి వెళ్ళాలి అన్నటువంటి తపన మనలో ఉన్నప్పుడు ఈ చిన్న చిన్నవన్నీ మన ముందు అస్సలు వాటి కోసం మనం వెళ్ళాం. కాబట్టి ఈ చిన్న చిన్న వాటిని వదిలేసుకునేందుకు మీరు ఎప్పుడైతే సిద్ధపడతారో అప్పుడు మీరు పెద్దవాటిని పొందుతారు. ఇంకొక అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే, మీరు దేని గురించి అయితే ఎక్కువగా ఆలోచిస్తుంటారో
అదే జరుగుతుంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్. అంటే మన ముందు ఒక లక్ష్యము ఉంది, మనం ఎప్పుడు కూడా ఏం చేయాలి, ఆ లక్ష్యం కోసం అనుక్షణము తపిస్తూ ఉండాలి. ఆ లక్ష్య సాధన కోసం మనం ఎప్పుడు ఆలోచిస్తూ ఉండాలి. అప్పుడు మాత్రమే ఆ లక్ష్యాన్ని మనము సులభంగా చేరుకోగలం. అంతేగాని దాని నుంచి మనం డైవర్ట్ అయిపోయామనుకోండి, అప్పుడు ఆ లక్ష్యం పక్కన పడిపోతుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా సరే దేన్నైతే పొందదలుచుకున్నామో దాన్ని ఎక్కువగా ఆలోచిస్తూ ఉండడము చాలా ఇంపార్టెంట్. కాబట్టి మీరేం చేయాలి, అన్ని వేళలా మీ యొక్క బంగారు భవిష్యత్తును గురించి మాత్రమే ఆలోచించండి. మీ భవిష్యత్తుని అద్భుతంగా ఆలోచించుకోండి ఎప్పుడు కూడా. ఇందాకే చెప్పాను, మీ ఆలోచనలే మీ జీవితం. అద్భుతంగా ఎంత ఆనందంగా మీరుంటారు అన్నది మీరు ఊహించండి, మీరు ఆలోచించండి, మీరు కలలు కనండి, వాటిని సాధించుకోండి మిత్రులారా. ఆలోచన వస్తే అన్నీ వస్తాయి. ఒక అద్భుతమైన ఆలోచన మీకు రావాలి అని అంటే చక్కగా ప్రతిరోజు ధ్యానం చేసి మీ ఆలోచనలు మార్చుకోవాలి. ఎప్పుడు కూడా మనము ఉన్నతమైన లక్ష్యాలను మనం మన జీవితంలో ఎంచుకోవాలి. స్వామి వివేకానంద ఒక అద్భుతమైన మాట చెప్తాడు, సింపుల్ లివింగ్ అండ్ హై థింకింగ్ ఈజ్ ఎసెన్షియల్ టు యువర్ లైఫ్ అంటాడు ఆయన. అంటే ఉన్నతమైన లక్ష్యాలు ఎంచుకో, సాధారణమైన జీవితాన్ని గడుపు. మీ లక్ష్య సాధనలో మీరు ఓడిపోయినా పర్వాలేదు, లక్ష్యాలను ఏర్పరచుకోవడం మాత్రం ఎప్పుడూ వదలకూడదు. ఒక అద్భుతమైనటువంటి ఉన్నతమైన లక్ష్యాన్ని మీరు ఏర్పరచుకోవాలి. అది మీరు ఏ రంగాల్లో ఉన్నారో ఆ రంగాల్లో ఒక ఉన్నత స్థితిలో మీరు ఊహించుకోవాలి. ఫ్రెండ్స్, మనం ఇటీవల ఒక సినిమా చూసాం, మహేష్ బాబుది. ఆ సినిమాలో ఆయన ఒక ఉన్నతమైన లక్ష్యాన్ని ఏర్పరచుకుంటాడు. ఆ లక్ష్యం కోసం ఆయన అనుక్షణము శ్రమిస్తాడు, ఆ లక్ష్యానికి చేరుతాడు మిత్రులాడు. సో ఇది మనం తెలుసుకోవాలి. ఆ సినిమా చూసి అక్కడ కాసేపు ఎగిరేసి సరదాగా నవ్వేసి వచ్చేయడం కాదు, అందులో ఉన్నటువంటి మంచిని మన జీవితానికి అన్వయించుకోవాలి. కాబట్టి ఎప్పుడు కూడా సరే మీరు ఓడిపోయినా పర్వాలేదు, ఓటమి విజయానికి మరొక మెట్టు. ఒకసారి గుర్తుంచుకోండి, చాలామంది, ఈ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను, చాలామంది ఒక్కసారి ఓడిపోతే జీవితంలో జీవితం అంతా వెళ్ళిపోయింది, ఇంకా జీవితమే లేదు అన్నటువంటి భావనతో రకరకాల పనికిరాని చేష్టలు చేస్తుంటారు. నో, ఒక ఓటమి మన ముందు వచ్చింది అని అంటే అది మన జీవితానికి ఎంతో పాఠం నేర్పింది, మనల్ని సరిచేసుకునేందుకు అది మనకు ఒక అవకాశం ఇచ్చింది. మరి ఆ ఓటమిని విజయానికి ఒక వారధిగా వాడుకోవాలి, ఒక మెట్టుగా మనం వాడుకోవాలి. అప్పుడు మనం మరింత ఎత్తుకు ఎదుగుతాం. మనందరికీ తెలుసు మిత్రులారా, థామస్ ఆల్వా ఎడిసన్, ఆయన తన జీవితంలో ఎన్నిసార్లు ఓడిపోయాడు? ఒక బల్బును కనిపెట్టేదానికి ఎన్నిసార్లు ఓడిపోయాడు? అయినా తన ప్రయత్నాన్ని, తన లక్ష్యాన్ని మానుకోలేదు, మళ్ళీ మళ్ళీ ప్రయత్నించాడు. మరి ఈరోజంతా ప్రపంచానికి ఒక అద్భుతమైన వెలుగులు ఇచ్చాడు ఆయన. అలాగే మన అందరికీ తెలిసినటువంటి ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి అబ్రహం లింకన్. వారు వారి జీవితంలో ప్రతి స్టేజ్లోనూ వారికి ఓటమే, అయినా తను వెనకాడలేదు, ఓడిపోయానని భయపడలేదు. మరి ఓడిపోయిన ప్రతిసారి ఆయన మరింత శక్తిని కూడగట్టుకొని మరింత ముందుకెళ్తూ తన ప్రయత్నాన్ని కొనసాగించాడు, తన లక్ష్యాన్ని చేరుకున్నాడు,
మరి ఆ శ్వేత సౌధానికి అధినేతగా నిలిచాడు. మరి ఓటమి అన్నది జీవితంలో, జీవిత ప్రయాణంలో సహజమే. ఒక్కసారి ఓటమి ఎదురైనంత మాత్రాన జీవితం అక్కడితో ఆగిపోలేదు మిత్రులారా. కాబట్టి ఓడిపోవడం అనేది తప్పు కాదు, ప్రయత్నం చేయకపోవడం అనేది తప్పు అన్న సత్యాన్ని మనం తెలుసుకోవాలి. మీ లక్ష్య సాధనలో మిమ్మల్ని విమర్శిస్తారు, ప్రతిఘటిస్తారు, కావాలని అడ్డుకుంటారు, కానీ చివరికి వీరందరూ మిమ్మల్ని ఆమోదిస్తారు మిత్రులారా. మన యొక్క ఆ లక్ష్య సాధనలో, ఆ విజయ సాధనలో ఇవన్నీ ఉంటాయి. విమర్శిస్తారు, ప్రతిఘటిస్తారు, నువ్వు ఇది చేయకూడదు అనని కూర్చుంటారు, అడ్డుకుంటారు. అయినా మనము వీటన్నిటికీ బెదరకూడదు. మన సాధన మనం కొనసాగిస్తూ ఉండాలి. ఇలా పలికినటువంటి వీళ్ళే ఖచ్చితంగా ఒకరోజు మీ విజయాన్ని చూసి మిమ్మల్ని తప్పక అభినందించి తీరుతారు మిత్రులారా. తర్వాత మనం తెలుసుకోవాల్సినటువంటి అతి ముఖ్యమైన విషయం ఏంటంటే, సాకులు చెప్పడం మానేయాలి. అంటే మీరు తరచూ సాకులు వెతుకుతున్నట్లు మీకు అనిపిస్తే ఒక క్షణం ఆగి ఆలోచించండి. ఆ సాకులు మీరు కనిపెట్టండి. ముందుకెళ్లేదానికి ప్రయత్నాన్ని కొనసాగించండి. అంటే సాకులు చెప్పడం అనేది జీవితంలో ఒక ఎదగడానికి ఒక అడ్డంకి. అంటే ఈ సాకులు అనేటివి మన మనోస్థితిని బట్టి మనకు వస్తుంటాయి. అంటే మనలో ఆ సంకల్పశక్తి గట్టిగా లేనప్పుడు ఈ సాకులు అనేటివి మనల్ని డైవర్ట్ చేస్తూ ఉంటాయి. కాబట్టి ఈ సాకులు అనేటివి చెప్పడం మానేయండి. అంటే ఏదో ఒకటి చెప్పి, ఏదో ఒకటి అనుకొని దాని నుంచి డైవర్ట్ అయిపోవడం. ఒక పెద్ద పనికి ఒక చిన్న సాకును చూపించి ఆ పనిని చేయకుండా మనం పక్కన పెట్టడం. ఎప్పుడైతే ఎవరైతే ఈ విజయం కోసం ప్రయత్నిస్తూ ఉంటారో వాళ్ళు కంప్లీట్ ఈ సాకులు చెప్పడం మానేయాలి. సాకులు చెప్తున్నాము అని అంటే మనలో ఆ సంకల్పశక్తి లేదు అని అర్థం. తర్వాత ఎప్పుడు కూడా మీ యొక్క వైఖరి, మీ అలవాట్లు, మీ మాటలు, మీ ఆలోచన సరళి మార్చుకోవడం అలవాటు చేసుకోవాలి. అంటే ఇది ఒక అద్భుతమైన టెక్నిక్. మనము దేనికోసమైతే తపిస్తున్నామో, మన జీవితంలో దేనికోసమైతే ప్రయత్నిస్తున్నామో దానికి సంబంధించిన ఆలోచనలు మనకు రావాలి, దానికి సంబంధించిన మాటలే మనకు రావాలి, దానికి సంబంధించిన చేష్టలే మన ద్వారా జరుగుతూ ఉండాలి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనుకోండి, మీరు ఆ కంపెనీకి ఒక అధిపతి కావాలి అని అనుకున్నారు. అంటే మీ ప్రవర్తన, మీ ఆలోచన ఎప్పుడు కూడా సరే ఒక కంపెనీ ఎండీ ఎలా అయితే ప్రవర్తిస్తుంటాడో, ఎలా అయితే ఆలోచిస్తుంటాడో, అలాంటి ఆలోచన, అలాంటి ప్రవర్తన మీలో కలగాలి, అలాంటి మాటలే మీ నుండి వస్తూ ఉండాలి. అప్పుడు త్వరగా మీరు ఆ స్థితికి చేరుకుంటారు. అంటే చాలామంది ఏం చేస్తుంటారంటే, వాళ్ళలో ఆ శక్తి, ఆసక్తి ఉన్నా సరే ఒక్కొక్కసారి నేను ఇంతే, నేను ఇక్కడే ఉండాలి, ఇంతకంటే నేను చేయలేను అనని వాళ్ళు అక్కడే ఆగిపోతుంటారు. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, ఉన్నతమైన ఆలోచనలు ఉన్నతమైన జీవితం, చిన్న చిన్న ఆలోచనలు చిన్న చిన్న జీవితం. అంటే మీ ఆలోచనలను బట్టి మీ జీవితం నడుస్తూ ఉంటుంది, మీ మాటలను బట్టి మీ అనుభవాలు పొందుతుంటారు. కాబట్టి మీ ఆలోచనలు మార్చుకోండి, మాటలు మార్చుకోండి, మీ ప్రవర్తన, మీ నడవడిక మార్చుకోండి. అప్పుడు ఆటోమేటిక్గా మీరు అనుకున్న దానిని మీరు పొందుతారు. ఇంకొకటి,
ఇది నా వల్ల కాదు, ఇది నా వల్ల కాదు అని ఎప్పుడు కూడా మీతో మీరు చెప్పుకోకండి మై డియర్ ఫ్రెండ్స్. అంటే ఐ కాంట్ డూ దిస్ అన్నటువంటి, అంటే ఐ కాంట్ అన్నటువంటి మాటని మీ జీవితపు డిక్షనరీలో నుంచి మీరు డిలీట్ చేసేయండి, కంప్లీట్గా తీసేయాలి. దీనికి బదులు మీరేమనుకోవాలి, నేను ఇది చేయగలను, నాకు అనంతమైన శక్తి ఉంది, ఐ క్యాన్ డూ దిస్. చూడండి ఈ ఒక్క మాట మీలో ఎంత శక్తినిస్తుందో. ఐ క్యాన్, ఐ కాంట్ అన్నారంటే మీలో శక్తి లేదు అని అర్థం. అప్పుడు చక్కగా కూర్చొని ధ్యానం చేసుకోవాలి. ఏదైనా సరే గుర్తుంచుకోండి, మీ ముందు ఒక టాస్క్ ఉంది అని అంటే అది మీరు చేసే పని అయితేనే మీ ముందు వచ్చి నిలబడింది. అప్పుడు మీరు దాన్ని యాక్సెప్ట్ చేయాలి, ఒప్పుకోవాలి. ఐ క్యాన్ నేను చేయగలను అనని దాన్ని మీరు తీసుకోవాలి. అప్పుడు మాత్రమే మీ జీవితంలో ఉన్నత స్థితికి మీరు ఎదుగుతారు, మీరు అందరికీ తెలియజేయబడతారు. అంతేగాని ఎంతసేపు ఇది నా వల్ల కాదు, ఇది నేను చేయలేను, నేను ఇంతే అనని పరిధులు గీసుకొని పరిమితులతో మన జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటే మనం అక్కడే ఉంటాం. ఆలోచనల్లో ఎదగాలి ఫస్ట్, భావనల్లో ఎదగాలి, ఆటోమేటిక్గా భౌతిక జీవితంలో ఎదుగుతాం. తర్వాత ఇంకొకటి మనం తెలుసుకోవాలి మిత్రులారా, చాలామంది విజయానికి అతి సమీపంలో వారి ప్రయత్నాన్ని నిలిపేస్తుంటారు. ఇది చాలా రాంగ్. అలా కాకుండా మీ ప్రయత్నాన్ని ఎప్పుడు చివరి వరకు కొనసాగించాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక బండరాయి ఉంది అక్కడ, ఆ బండరాయి మీద మీరు ఒక 9 దెబ్బలు బాగా వేశారు దాని మీద, అబ్బో ఇంకా నా వల్ల కాదు, నేను దీన్ని పగలగొట్టలేను అని మీరు గమ్మకొచ్చి కూర్చుంటారు. ఇంకొక వ్యక్తి వెళ్ళి అదే రాయి మీద ఒక్క దెబ్బ వేశాడు, అది పగిలిపోయింది. అంటే ఇక్కడ గుర్తుంచుకోండి, ఆ వ్యక్తి వేసిన ఒక్క దెబ్బతో అది పగలలేదు అక్కడ. మీరు వేసినటువంటి 9 దెబ్బలకి అది కంప్లీట్గా లోపల పగిలిపోయి ఉంది. మీరు వేసే ఆ ఒక్క దెబ్బ కోసం అది ఎదురు చూస్తుంది. అంటే ఆ చివరి ప్రయత్నంలో 99% కంప్లీట్ చేశారు మీరు. అంటే ఆ ఒక్కరోజు కోసమో, ఆ ఒక్క చిన్న ప్రయత్నం కోసమో మీరు చేయకుండా పక్కకు వచ్చేస్తారు ఒక్కొక్కసారి. అంటే మీరు ఫలితాన్ని పొందేందుకు అతి దగ్గర వరకు ప్రయత్నం చేసి వెనుదిరిగిపోతుంటారు. సో ఇది చాలా రాంగ్, మీరు గుర్తుంచుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్. సో మీ ప్రయత్నాన్ని ఎప్పుడు కూడా చివరి వరకు కొనసాగించండి, కంప్లీట్ 100% మీ ఎఫర్ట్స్ పెట్టాలి అక్కడ. తర్వాత విజయం అన్నది భగవంతుడు మనకు చక్కగా ఇస్తాడు. అంటే మనం పనిని బట్టి అక్కడ ఫలితం ఉంటుంది. అంటే మనము చేసేటువంటి పని మీద మనం 100% శ్రద్ధ చూపించి ఆ పనిని పూర్తిగా మన వైపు నుంచి చేసినట్లయితే అప్పుడు ఫలితము అద్భుతంగా ఉంటుంది. సో ఇది గుర్తుంచుకోవాలి. అలాగే మనము తెలుసుకోవలసినటువంటి అతి ముఖ్యమైన విషయం ఏంటంటే మిత్రులారా, అపజయాలకు ఎప్పుడూ భయపడకండి. మనము భంగపడతామేమో అన్న భయమే మనల్ని సాహసం చేయనీయకుండా అడ్డుకుంటుంది. అంటే చాలామందిలో ఈ భావన ఉంటుంది. అంటే వాళ్ళకి ఆ యొక్క అపజయాన్ని తట్టుకునే శక్తి కానీ, ఆ భంగపడితే 10 మనల్ని ఏమో అంటారేమో అన్నటువంటి ఒక ఫీలింగ్ వాళ్ళలో పెట్టుకునేసి వాళ్ళు ఒక ప్రయత్నాన్ని చేయలేరు. అంటే గెలుస్తామేమో అనేటువంటి ఫీలింగ్ కంటే వాళ్ళకి ఓడిపోతానేమో అనేటువంటి ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది. అంటే వాళ్ళ లోపల యాంటీ ఫోర్సెస్ ఎక్కువ ప్రభావం ఉంటుంది. అంటే ఈ నెగటివ్ ఫోర్సెస్ ప్రభావం ఉంటుంది. ఆ నెగటివ్ ఫోర్స్ ప్రభావం తగ్గి పాజిటివ్ ఫోర్సెస్ ప్రభావం పెరగాలి అని అంటే ధ్యానం చేయాలి ప్రతిరోజు. ధ్యానం ఎలా చేయాలి అనే ఆలోచన మీకు రావచ్చు.
ఫ్రెండ్స్, ధ్యానం చాలా సులభం. ప్రతిరోజు ఉదయమో సాయంత్రం రోజుకు 2 సార్లు, మీ వయసు ఎంతో అన్ని నిమిషాలు ఒక స్థలంలో కూర్చొని పద్మాసనం వేసుకుంటారో కుర్చీలో కూర్చుంటారో మీ ఇష్టం. వ్రేళ్ళలో వ్రేళ్ళు పెట్టుకొని కళ్ళు మూసుకొని మనతో పాటు అనునిత్యము ప్రయాణిస్తూ మనల్ని నడిపిస్తున్నటువంటి ఆ శ్వాసని గమనిస్తూ ఉండడం, అంటే ఒక ఎక్సర్సైజ్ లాగా చేయకుండా ఆ శ్వాసని గమనించడం, అబ్జర్వేషన్, ఆ స్మూత్, సింపుల్, సిల్కీ, ఈజీ, సాఫ్ట్ బ్రెత్ ఏదైతే ఉందో దానిని మనం చక్కగా హాయిగా అలా గమనిస్తూ ఉన్నట్లయితే ఆ నో మైండ్ స్టేట్కి మనం చేరుకుంటాము. అప్పుడు మన లోపలికి అనంతమైన శక్తి ప్రసారం జరిగి మనలో ఉన్నటువంటి ఈ నెగిటివిటీ అంతా పోయి మనం కంప్లీట్ పాజిటివ్ మైండ్ సెట్ మనకు వస్తుంది మిత్రులారు. అప్పుడు ఇలాంటి ఆలోచనలు మనకు రావు, ఇలాంటి భయాలు మనకు ఏర్పడవు. ఈ నెగటివ్ మైండ్ సెట్ ఉన్నవాళ్ళే ఈ భయాలను క్రియేట్ చేసుకుంటూ ఉంటారు. అనవసరమైన భయాలు, నేను ఓడిపోతానేమో, నేను గెలవలేనేమో. సో ఇవి పనిచేస్తూ ఉంటాయి. సంకల్పం ఉంది, దాని పక్కనే భయం ఉంది. సో ఏం జరుగుతుంది, ఆ సంకల్పాన్ని ఈ భయము అడ్డుకుంటూ ఉంటుంది. అప్పుడు ఆ సంకల్పం నెరవేరదు, మన లక్ష్యం నెరవేరదు. అంటే ఈ భయాలు, సరికాని ఆలోచనలు, నెగటివ్ ఆలోచనలు, ఇవన్నీ ఏంటంటే ఆ సంకల్ప సాధనకి అడ్డుకట్టలు, లక్ష్య సాధనకి అడ్డంకులు. సో మనం వీటన్నింటినీ ఏం చేయాలి, ధ్యాన సాధన చేత చక్కగా ఈ అడ్డుకట్టలన్నీ తీసివేయాలి. అప్పుడు మన దృష్టి అన్ని వేళలా ఆ సంకల్పం వైపు, ఆ లక్ష్యం వైపు ఉంటుంది. ఆ లక్ష్యాన్ని మనం అద్భుతంగా చేరుతాం మిత్రులారా. అందరూ గుర్తుంచుకోండి మిత్రులారా, చివరిగా కేవలం ఒక్కసారి 2 సార్లు ఓడిపోయిన తర్వాత మీ జీవితం అంతా అయిపోయింది అని అనుకుంటే అది పొరపాటు. ఎంతో జీవితం ఉంది, ఎన్నో సాధించే అవకాశం మీకు ఉంది. ఓడిపోయిన వారందరూ కూడా జీవితంలో గెలిచిన వారే తప్ప జీవితాన్ని వృధా చేసుకున్నవారు ఎప్పటికీ కారు. చాలామంది విద్యార్థులైతేనేమి, యువకులైతేనేమి, నిరుద్యోగులైతేనేమి, ఈవెన్ సాఫ్ట్వేర్ సైడ్ ఉన్నటువంటి వాళ్ళు కూడా జీవితంలో ఒక చిన్న ఓటమి వాళ్ళకి ఎదురైతే జీవితం అంతా అయిపోయింది, ఇక జీవితం వేస్ట్ అన్న భావనతో వాళ్ళు జీవితాన్ని వృధా చేసుకుంటుంటారు. ఇది తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. మీ జీవితం ఎంతో ఉంది, ఎన్నో అనుభవాలు జీవితంలో పొందాలి. మరి ఈ ఒక్క అనుభవమే మీ జీవితానికి ఫుల్ స్టాప్ అనుకుంటే అది రాంగ్. ఈ ఓటమిని మీరు గెలుపుగా మలుచుకోండి. ఈ ఓటమితో మీలో మరింత కసిని పెంచుకోండి. మీ లక్ష్యాన్ని తప్పక సాధిస్తారు. ఉన్నతమైన బంగారు జీవితాన్ని మీరు గడుపుతారు. మీ బంగారు భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది, మీ చేతల్లోనే ఉంది, మీ ఆలోచనల్లోనే ఉంది. కాబట్టి మీ బంగారు భవిష్యత్తుని మీరే సృష్టించుకోండి. తప్పనిసరిగా మీ జీవితానికి ధ్యానాన్ని యాడ్ చేసుకోండి. అనుక్షణము ఆనందంగా జీవిస్తూ మీతో పాటు మీ కుటుంబాన్ని, మీ చుట్టుపక్కల వారిని, మీ మిత్రుల్ని, అందరినీ ఆనందంగా ఉంచండి. అద్భుతంగా జీవించండి మిత్రులారా. థ్యాంక్ యూ. తప్పక వేణు పిరమిడ్ మాస్టర్ అన్న ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరి ఈ టాపిక్ మీకు నచ్చినట్లయితే మీ మిత్రులందరికీ షేర్ చేయండి. వాళ్ళ జీవితాల్లో కూడా వెలుగులు నింపేందుకు ప్రయత్నించండి మిత్రులారా. సర్వే జన సుఖినో భవంతు, సర్వే జీవో ఆత్మజ్ఞానో భవంతు. ప్రతి ఒక్కరూ, ప్రతి కుటుంబము ఆనందంగా జీవించాలన్నదే మన అందరి